ఒక వరల్డ్ రికార్డ్ డాక్యూ ఫీచర్ చేయాలని చెప్పి ఇండియా గురించి. యాక్చువల్గా నేను అమెరికన్ లైబ్రరీలోకి వెళ్ళి నేర్చుకుంటూ ఉండేవాడిని. నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అనే కాలేజ్ చదువుకున్నాను మెడ్రాస్లో. అక్కడ హిస్టరీ చేశాను నేను. ఆ ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల్ గారు నాకు అక్కడ ఆయన ఇప్పుడు లేరు, ఆయన అమెరికన్ లైబ్రరీలో ఒకసారి చూశారు నన్ను. నేను రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత నువ్వు డైరెక్టర్ అయ్యావని విన్నాను. ఆయన తెలుగు ఆయనే. సో బట్ ఆయన ఈ నెవర్ స్పోక్ టు మీన్ తెలుగు ఏ టైంలో. ఐ వాజ్ టోల్డ్ దట్ యూ బికమ్ ఏ డైరెక్టర్ అండ్ దట్ ఎస్ సార్ అన్నాను. నాట్ ఓన్లీ మూవీస్, ఇన్ మూవీస్ ఆల్సో డూ సంథింగ్ టు ద కంట్రీ అని అనమాట. నేను అంత ఇంకా అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. ఒక ఎస్టాబ్లిష్ అయ్యి నన్ను నేను నిలదొక్కున్న తర్వాత డెఫినెట్గా ఐ డూ సంథింగ్ అన్నాను. అందుకే మై కంట్రీ ఇండియా టైం క్యాప్సూల్ అంటే మన హిస్టరీ అంతా టైం క్యాప్సూల్లో పెట్టి మొత్తం అంటే అరౌండ్ ఆల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్తో కలిసి 32, 31 ఆ స్టేట్లు అన్నింటి గురించి, ఈచ్ స్టేట్ గురించి, స్టేట్ అవతారం నుంచి ఇప్పటి వరకు 1956లో మన ఆంధ్రప్రదేశ్ పుట్టింది కదా, దాని తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ తెలంగాణ విడిపోయే వరకు, తెలంగాణ అని జార్ఖండ్ అవన్నీ మొన్న మొన్న ఫామ్ అయిన స్టేట్స్ అన్నింటి గురించి 2-2 గంటలు ఉంటుంది. అలా ఒక 70 గంటల ఫిల్మ్ ఇప్పుడు దాకా అట్లాంటిది ఏది రాలేదు. మా ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ ఒక ఆయన కృష్ణమూర్తి గారు, ఈజ్ ఆల్సో నో మోర్, ఆయన ఒక పుస్తకం రాశారు ఇందిరాగాంధీ గారు పయనం చేస్తే టైం క్యాప్సూల్ అని ఒక పుస్తకం రాశారు. దాన్ని భూగర్భంలో కప్పి పెడతారు ఎందుకంటే ఇది అంతరించకపోతే అది చెప్పుద్దని. ఇవన్నీ చెప్తున్నారు కదా, మీరు ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు? ఉన్నాను కదా, ఎవరన్నా వస్తే మీలాంటి వచ్చి మేము యాక్చువల్గా వచ్చిన ఛానల్ కింద పెట్టి సరదాగా ఈ ఫిల్మ్ గురించి చెప్దామని ఒక 50-60 ఎపిసోడ్లో షూట్ చేసాం, అప్లోడ్ చేయాలి సాధారణంగా. అంటే అంతే ఉపయోగపడేది. మీ ఏవైతే మీ ఒపీనియన్స్, మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి ఎక్స్ప్రెస్ చేయడం వేస్ట్ఫుల్. అలా కదా, దట్ ఈస్ అంత మాట అనేసారు, నాన్ సెన్స్. అది వైఆర్ యూ టెల్లింగ్ నాన్ సెన్స్? నెగిటివిటీ అంటే ఎవరికైనా ఒక భగవద్గీత, ఒక విజయబాబు రెడ్డి గారు పూర్వ సెక్స్ పుస్తకాలు ఉండి మంచానికిద్దరు రమణి రమణి అనే పుస్తకాలు ఎలా తీసావు అనుకోండి, ఈ కుర్రోడ్లో ముందు ఎక్కడికి వెళ్తుంది జుగుము? దాని మీదకి వెళ్తుంది అంటారు, అదే ఆట అయిపోతారు. డోంట్ డూ దట్, డూ సెన్సిబుల్. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి మీరు రాంగోపాలవరంని ఒక డైరెక్టర్గా చూసుకున్నప్పుడు మాత్రం, డైరెక్టర్కి మంచి డైరెక్టర్ అన్నాను కదా నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీకు కొత్తగానే ఒకప్పుడు ఇప్పుడు చెత్త సినిమాలు తీస్తాడు అన్నాను. ఇప్పుడు సర్వైవల్ కోసం పిచ్చి పిచ్చిగా తీస్తున్నాడు. ఒకప్పుడు కంపెనీ మంచి మంచి సినిమాలు తీసాడు సర్కార్, ఇవన్నీ మంచి సినిమాలే. మీకు అర్థమైందా? సినిమాల గురించి కాదు, అతని యొక్క స్టేట్మెంట్ కూడా కొన్ని కొన్ని లైక్ చేస్తాను. చాలాసార్లు చెప్పేసాను కాబట్టి చెప్పట్లేదు. సో మిగతా అతనిలాగా పోల్చుకుని చెప్పవలసినంత గర్వ నాకేంటి? ఐఎమ్ ఏ నాలెడ్జబుల్ పర్సన్. మహాడది ఐన్ ర్యాండ్ అంటాడు, ఐన్ ర్యాండ్ అంటే పెద్ద పర్ఫెక్ట్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్. ఐన్ ర్యాండ్ ఈజ్ అ రైటర్, హీ టోల్డ్ హిస్ ఫిలాసఫీ దట్స్ ఆల్. లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి కంటే గొప్పవాడు ఐన్ ర్యాండ్. ఇప్పుడు అంత ఐన్ ర్యాండ్ పుస్తకం వచ్చేది అర్థం కాకపోయినాడు కూడా రామ్ గోపాల్ వర్మ ఐన్ ర్యాండ్ గురించి మహాడాడు కాబట్టి నేను కూడా ఐన్ ర్యాండ్ గురించి మాట్లాడతాను అన్నట్టు ఆ జనం ఎక్కువైపోయి జనం. దిస్ ఇస్ వాట్ ఐ డోంట్ లైక్ ఇమిటేషన్. చాలా చాలా మంది ఫాలోయర్స్, చాలా మంది అభిమానులు, చాలా మందికి ఆ పుస్తకం చదివితే అర్థం అవదు. అదే ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అర్థం చేసుకుంటే ఇది ఫ్రాంక్, దట్ ఈస్ గీతా కృష్ణ. అదే రామ్ గోపాల్ వరకు అర్థం అవ్వలేదు అంటలేదు, అర్థమయ్యే తెలివితేటలు అయి ఉంటాడు. చాలా మంది చెప్తున్నాను కానీ అతన్ని ఏదో పెద్ద ఆకాశానికి ఎత్తేసి దేర్ ఆర్ సో మెనీ బుక్స్ దేర్ ఆర్ సో అంతెందుకు సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటేనేటి ఒక మినిస్టరే రా మాట్లాడుకుందాం చర్చించుకుందాం సినిమా సంవత్సరం మీద అని చెప్పేసి పిలిచారు కదండి మొన్న. ఎవరు? ఈ గొడవ జరుగుతుంది కదా ఏపీలో ఈ సినిమా టికెట్ల వ్యవహారం, పేరు నాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయితే ఇప్పుడు ఇతను ధ్యానం చెప్పేసి తీసుకున్నారు అతను. వాళ్ళకే వాళ్ళకే సరిగ్గా తెలియదు. నేను దాని గురించి ఆల్రెడీ ఫేస్బుక్లో చెప్పేశాను ఎప్పుడు 1.5 మంత్ బ్యాక్ గో బ్యాక్. ఇప్పుడు జరిగింది కదా అది పేరు నాని. అదే నేను ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ చెప్పాను గో బ్యాక్ అని. ఈ టికెట్స్లో కల్పించుకోవద్దు, ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో కల్పించుకోవద్దు దయచేసి. మిగతా అన్ని విషయాల్లోనూ మంచి వీకర్ సెక్షన్స్కి ఎస్టీలకి చేస్తున్నారు చాలా మంచిది, బట్ ఇది వట్టుకు వదిలేయండి బికాజ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అని నేను నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. అది ఎవరికి యాక్చువల్గా అది నేను ఆల్రెడీ చెప్పాను, మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసాను అనమాట. ఇతనికి ఆల్రెడీ నెగిటివిటీ పబ్లిసిటీ ఉంది కదా. ఇప్పుడు గాంధీ గారు గురించి ఎంత బాగా మాట్లాడుకుంటారో గాడ్సే గురించి కూడా మాట్లాడుకుంటారు. ఆ విధంగా ఇతను నెగిటివిటీని ప్రోత్సహించే వ్యక్తి కాబట్టి ఏదో చెప్పాడు జరగలేదు కదా. వాడిని వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు చేసి మరి సరోజ్ని ఎందుకు పిలిచారు? ప్రతి పనిలోనూ వాళ్ళకు ఒక మైలేజ్ కావాలి.
కదా, ఆ మైలేజ్ ప్రకారం పిలిచి తప్పలేదు. ఏదో విధంగా సమస్య పరిష్కరించాలి, మీరు అందులో కల్పించుకోకూడదు అసలు. యాక్చువల్గా నేను దానికి చాలా ఎగ్జాంపుల్ ఇచ్చాను చాలా ఇంటర్వ్యూస్లో, మళ్ళీ మళ్ళీ చెప్తే మళ్ళీ అదే చెప్తున్నాను అనుకుంటారు. అందుకని నేను అవాయిడ్ చేస్తాను యాక్చువల్గా. నేను చెప్పేసాను హాస్పిటల్ ఎగ్జాంపుల్ చెప్పాను, హాస్పిటల్ పేషెంట్ డబ్బులు కట్టుకుంటాను, ఎవరు సినిమా చూస్తే సినిమా పోతే డబ్బులు ఇచ్చేస్తారా అని మినిస్టర్ అన్నాడు. నాన్సెన్స్ అది, వాట్ ఆర్ యూ టాకింగ్? నేను ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను. చట్నీ హోటల్లో దోశ 165 రూపాయలు, అయితే రోడ్డు మీద 70 రూపాయలు, ఇంకో హోటల్ 30 రూపాయలు. రోడ్డు మీద 70 రూపాయలు ఎందుకు అమ్ముతున్నాడంటే నేను రోజుకి 5,000 ఇస్తాను పోలీసులకు అన్నాడు. నేను డైరెక్ట్గా వెళ్తా మహాడాను, బికాజ్ నైట్ టైం మేము వెళ్తాం కార్లో వేసుకుని అక్కడికి వెళ్ళి, అక్కడ నాంపల్లిలోనే అక్కడ ఉంది, రోడ్డు మీద పెడతారు అది, 2 గంటలకు స్టార్ట్ అది నైట్. కానీ 70 రూపాయలు అమ్ముతాడు దోశ ఫుల్. ఒక 100 కార్లు వస్తాయి నా కారుతో పాటు. అదే సరదా మనకి నిద్రపాటుగా దోల. అదేనా మీకు అసలు ఆ టైంలో తినకూడదు అంటారు మన మీ ఇలాంటి ఆయుర్వేద ఆరోగ్య సూత్రధారులు అందరూ. 10 గంటలు భోజనం చేసిన తర్వాత మళ్ళీ తినకూడదు అంటారు. మేము తిండి స్టార్ట్ చేస్తే 2 గంటలకి, పడుకునేది 5 గంటలకి. నేను నెట్ఫ్లిక్స్ అయ్యి చూసి నేను ఉట్టిన చెప్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే పాయింట్ అది కాదు, పాయింట్ వచ్చి వాడు అంత అమ్ముతున్నాడు, షట్ని వాడు ఇంత అమ్ముతున్నాడు, ఇంకోటి ఎవడు ఇంత అమ్ముతున్నాడు, వై అంటే వాళ్ళ ఇష్టం. అది ఆ ఎగ్జాంపుల్ చెప్పడం సినిమా బాబు డబ్బులు తిరిగిస్తారంటేనే హాస్పిటల్లో వెళ్ళిన ప్రాణం పోతే ప్రాణం ఇస్తాడా? ప్రాణం కాదు కదా, శివాన్ని కూడా తిరిగి వరాడు అసలు. మరి ఎందుకంటే అమ్మాచ్యూరిస్ అటువంటి వాళ్ళు ఇతను పిలిస్తే నేను చాలా వాళ్ళకి బ్రహ్మరాధం పెట్టేయాలి. వాళ్ళకి ఇల్ నాలెడ్జ్డ్ పీపుల్, ఇతర ఒక ఇల్ నాలెడ్జ్డ్ పీపుల్ ఏదో కొంచెం ఆ పేరు సంపాదించుకోవటం తప్పితే ఆ పేరు ఎందుకు ఉపయోగపడద్దు అండి నన్ను. డూసర్ వార్తలో నిలవాలి మీరు ఆ టైప్లో ఉండమంటే నాకు ఇష్టం లేదు. మీలాంటి పాపులర్ ఛానల్స్లో మాట్లాడమంటే మాట్లాడతాను. ఇప్పుడు నేను మీ సడన్గా మీ పాపులారిటీ నాకు అన్ని సబ్స్క్రైబర్ వచ్చారు కదా, నేను పెట్టినా కూడాను ఓకే వెళ్ళిపోయి. నేను ఎక్కడైనా ఛానల్లో ఉన్నప్పుడు నేను నో అన్నాను అనమాట. వచ్చే మాట చిన్న ఛానల్ అయితే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, పెద్ద ఛానల్ అయితే ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడతాను. అంతే, ఇంతకంటే ఫ్రాంక్ ప్రపంచంలో ఎవడు చెప్పడం, కుండ బదులు కొట్టేటట్టు ఎవడో అన్నాడు మొన్న. వై ఎమ్ టెలింగ్ ఇస్ ఈ మాత్రం సోషల్ అవేర్నెస్ చాలు. మనం ఎక్కువ అయిపోయి అనుకోండి, అతి స్నేహం ప్రాణహేతువులాగా ఎనీథింగ్ ఎక్సెస్ ఈస్ పాయిజన్. రైట్. నేను 2 మంత్స్కి వెళ్ళిపోయాను అనుకోండి, నా అభిప్రాయాలు నా అభిప్రాయాలు అంటే ఎవరికి అంటాడు, ముందు బాగా చూస్తారు కుర్రోళ్ళు, అదే నోరు ఎవటైడి అంటాడు అనమాట. అలాగ అనిపించుకోకూడదు. అవును, ఏదైనా అతి సర్వత్ర వర్జీయత అన్నారు. అందుకనే అలాగే నేను అంత ఎక్కువ వెళ్ళలేదు. ఇప్పుడు మాకు మా ఫిల్మ్ స్కూల్కి నేను 50,000 ఖర్చు పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడుతున్నాం. డైరెక్టర్ గీతా కృష్ణ పేజ్ ఈజ్ గ్రోయింగ్. సినిమా చేసే లోపల అదొక 100,000 మంది ఉంటారు. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? అదే అవును. దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి సిగ్గు లేకుండా. అవును, అదే అవును. అదే ఆ విధంగానే ఉండాలి. ఎనీథింగ్ అంటారు కదా, మనీ మేక్స్ మెనీ థింగ్స్ లాగా. అండ్ ఆల్సో యువర్ వర్క్ స్పీక్స్ అ లాట్. మనం చేసే సినిమాలు ఉంటాయి కదా, మన సినిమా ఉండు కాబట్టి లాట్. ఇప్పుడు నేను నా స్టూడెంట్ ఎవరన్నా పైకి వస్తే ఐ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మా వాళ్ళు డైరెక్ట్ చేయమని ఎందుకు నేను పుష్ చేస్తానంటే, దర్ కొంతమందిలో వాళ్ళ సొంతంగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు తీని అవసరం లేదు వాళ్ళకి. అదేనండి, వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు యుఎస్కి నేను చాలామంది ఆన్లైన్లో చెప్తున్నాను, మీరు సక్సెస్ కాదంటే ఐఎమ్ సక్సెస్ఫుల్.